విశాఖ జిల్లా పాడేరులో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కేక్ కట్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు. ఉద్యోగ రీత్యా వాళ్ళు చేయాల్సిన మనం చేస్తున్నప్పటికీ పార్టీ పరంగా మీరు ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా మీరు టచ్ చేసే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనము మన నాయకుడు గురించి మన ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా చూసి చూడండి, దివంగతులైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టడము, 108-104 అంబులెన్సెస్ అనేవి రావడం జరిగింది. సో అలాంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అది మూలం పెట్టేసి దాన్ని ఎంత నిర్వీర్యం చేశారో మనం అందరం కూడా చూసాం. మళ్ళీ ఇదే రోజు జూలై 1వ తారీఖు నాడు డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు అమరావతిలో విజయవాడలోని 1088 అంబులెన్సెస్ ప్రతి ఒక్క మండలానికి ఇవ్వాలని ఒక లక్ష్యంతోనే ఈరోజు ఒకేసారి అన్ని అంబులెన్సెస్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ నిజంగా ప్రజల సంక్షేమం వైపే ఒక నాయకుడు అనేవాడు పార్టీ కాదు అక్కడ ముఖ్యం, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ పరిపాలన అనేది ఎంత చక్కగా ప్రజలకి అందించాలనేది ఒక లక్ష్యంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనకి 9వ తారీఖున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మొన్న మాకు అపాయింట్మెంట్ ఇవ్వడము డాక్టర్ గారు మేము కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ఆ రోజు అడవి హక్కుల పట్టాలనేవి మీ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2006వ సంవత్సరంలోని అడవి హక్కుల చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం రావడం వల్లనే ఈరోజు ఎంతోమంది కోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అడవి హక్కుల పట్టాలనేవి